నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. నేను మురళీకృష్ణ. కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. అంత అద్భుతమైన అందాలు ఉంటాయండి. ఎక్కువ తెలుగు సినిమా పాటల్లో కోనసీమ అందాలని బాగా చూపిస్తూ ఉంటారండి. ఒక సినిమా హిట్కి కంటెంట్తో పాటు లొకేషన్లు కూడా హిట్ అయిన సినిమా ఒకటి ఉందండి. అదే 2018లో రిలీజ్ అయిన RX100 సినిమా. సామాన్యమైన అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి అండి. అజయ్ భూపతి స్వగ్రామం కోనసీమలోని ఆత్రేయపురం. ఈ దర్శకుడు తన RX100 సినిమాని ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సింపుల్గా తీసి సూపర్ హిట్ అందుకున్నాడండి. ఇందులో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్పుత్, అదే దర్శకుడు అజయ్ భూపతికి ఇదే మొట్టమొదటి సినిమా అండి. ముగ్గురికి ఇదే మొట్టమొదటి సినిమా. ఈ సినిమా ఎక్కువ భాగం ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఈ సినిమాల్లో పాటలన్నీ కూడా 90% ఈ ఆత్రేయపురంలోనే తీశారండి. ఈరోజు మనం RX100 సినిమాలో పాటలు, కొన్ని కొన్ని సన్నివేశాలు ఈ ఆత్రేయపుర గ్రామంలో ఎక్కడ చిత్రీకరించారో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామం అండి. ఇది చూడొచ్చిది ఆత్రేయపురం బస్టాండ్. ఇది ఆత్రేయపురం బస్టాండ్ అండి. RX100 సినిమాలో సినిమా మొదలయ్యే సన్నివేశం ఇక్కడే జరుగుతుంది. విలన్కి సంబంధించిన ఒక వ్యక్తి బస్సు దిగుతాడు ఈ బస్టాండ్లోనే. ఆ షూటింగ్ అంతా ఇక్కడే తీశారండి. నైట్ ఎఫెక్ట్లో ఉంటుంది ఆ షూటింగ్. మనం పగలు చూస్తున్నాం ఇప్పుడు. ఇది ఆత్రేయపురం మెయిన్ సెంటర్ అండి. ఈ గుడి కనకదుర్గమ్మ గారి గుడి, కనకదుర్గమ్మ తల్లి గుడి. ఇక్కడే హీరోయిన్ పాయల్ రాజ్పుత్ హీరో కార్తికేయకి నేను లవ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత హీరో ఆనందం పట్టలేక రెప్పల నిండా కలగనలేక అనే పాట ఈ ఊరు మొత్తం తీశారండి. ఆ పాటలో ఒక భాగం ఈ గుడి ముందు తీశారు. ఇక్కడే తీశారు. అక్కడ అందరూ కూర్చుని ఉంటారు. ఈ కూర్చున్న ప్లేస్లో హీరో డ్యాన్స్ చేస్తా తీసే సన్నివేశాలన్నీ ఇక్కడే తీశారు. హీరో కార్తికేయ రెప్పల నిండా కలగనలేక అనే పాట డ్యాన్స్ చేసే సన్నివేశాలు ఈ గుడి ముందే జరిగినాయండి. ఈ విగ్రహం చూడొచ్చు, అత్రి మహర్షి విగ్రహం అండి ఇది. అత్రి మహర్షి పూర్వకాలం అత్రి మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ గ్రామానికి ఆత్రేయపురం అనే పేరు వచ్చిందండి. సినిమాలో కొన్ని సన్నివేశాలని ఈ లోపల చిత్రీకరించారండి. లోపల ఏ సీన్లు తీశారు ఏంటన్నది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ లోపల ఒక లొకేషన్ ఉందండి. ఆ లొకేషన్లో హిట్ సాంగ్, సినిమాలో హిట్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో సన్నివేశాన్ని, రొమాంటిక్ సన్నివేశాన్ని లోపల చిత్రీకరించారండి. వెళ్ళి చూసేద్దాం రండి. ఆ సీన్ చేసిన ప్రదేశం అదేనండి, చూస్తున్నారు కదా. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ RX100 సినిమాలో సూపర్ హిట్ సాంగ్ అదిరే హృదయం అదిరే ఆదరం. ఈ పాటలో ఆఖరి సన్నివేశాన్ని ఇక్కడే చిత్రీకరించారని చూడొచ్చు. ఇది రొయ్యల చెరువు అండి. ఇది రొయ్యల చెరువు మధ్యలో చిన్న బిల్డింగ్లా కట్టారు. అది చాలా అందంగా ఉంది. ఇది చూడొచ్చు. ఇక్కడే మంచి రొమాంటిక్ సన్నివేశాలు, హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఈ పాటలో ఆఖరి భాగంలో వస్తాయి. అవి ఇక్కడ ఈ స్పాట్లోనే చిత్రీకరించారు ఆ బిల్డింగ్ పైనే. ఒకసారి మనం కూడా వెళ్ళి ఆ బిల్డింగ్ చూసేద్దాం రండి. మరి ఆ పాటలో హీరోయిన్ ముందు పరిగెత్తడం, తర్వాత వెనకాల హీరో పరిగెత్తి సన్నివేశాలన్నీ ఇది ఇందులోనే తీశారండి. ఇది చెరువు మధ్యలో చాలా అందంగా ఉంది. అప్పుడు దాదాపు సినిమా తీసి 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు రంగులు అయ్యేసి కొత్తగా ఉండేది, ఇప్పుడు పాత పడిపోయింది కొద్దిగా. ఇది పైన కూడా చాలా సన్నివేశాలు తీశారండి. రండి చూద్దాం. హీరోయిన్ ఇలా పరిగెత్తుకుంటా వెనకాల హీరో పరిగెత్తుకుంటా వస్తాడండి, ఇందులోనే వస్తాడు. ఇదే అండి ఆ పాటకి హైలైట్ అయిన శృంగార సన్నివేశాలు. కొన్ని ఇక్కడే చిత్రీకరించారండి, ఈ స్పాట్లోనే చిత్రీకరించారు. అంటే ఇప్పుడు ఇది పాత పడిపోయింది. ఇది మన స్క్రీన్ మీద చాలా అందంగా కనపడుతుందండి ఈ లొకేషను. అంతేకాకుండా సినిమాలో రెండోసారి కూడా ఈ లొకేషన్ వస్తుంది. హీరోయిన్ వాళ్ళిద్దరు తీసుకున్న ఫోటోలను డిలీట్ చేసి సన్నివేశం ఇక్కడే జరిగిందండి. చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేసు. కోనసీమ సినిమా లొకేషన్స్ డైరెక్టర్లు అందుకే ఇక్కడ ఎంచుకుంటారండి. ఇంత క్లాస్ లొకేషను ఇది మనకు మామూలుగా కనపడచ్చు, సినిమాలో చూడొచ్చు. చాలా క్లాస్ లొకేషన్ ఇది. చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారండి ఇక్కడ. దర్శకుడిది ఈ ఊరే కావటం చేత
ఆత్రేయపురంలో ఇన్ని అందాలు ఉన్నాయని ఊళ్ళో వాళ్ళకే తెలిసి ఉండకపోవచ్చు. దర్శకుడి స్క్రీన్ మీద తీయటంతో ఆత్రేయపురం సినిమా షూటింగ్లకి ప్రసిద్ధి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడే షూటింగ్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారంటే, ఇటువంటి లొకేషన్లో కోకోలలు ఉంటాయండి ఆత్రేయపురంలో. ఈ గుడి చూస్తే మీకు సూర్యుని గుర్తుకు రావాలండి. అదే మన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ జీప్ డ్రైవ్ చేసుకుంటా హీరోని పక్కన కూర్చోబెట్టుకుని వెనకాల నానమ్మని కూర్చోబెట్టి తీసుకుంటా గుడికి వస్తుంది కదా. ఆ గుడి అండి ఇది, కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి అండి. ఇది ఆత్రేయపురం గ్రామదేవత గుడి. ఇది ఈ గుడిలో కొన్ని సీన్లు హీరో హీరోయిన్ మాట్లాడుకునే సీన్లు తీశారండి. లోపలికి వెళ్ళి చూద్దాం రెండు మంది హీరో హీరోయిన్లు. ఈ గుడిలో దండం పెట్టుకునే సీను ఇక్కడే తీశారండి. చూడొచ్చు ఈ గుడి, ఇక్కడే దండం పెట్టుకునే సీను, ఇక్కడ కొన్ని సీన్లు అదే ఇద్దరు మాట్లాడుకునే సీన్లు అన్నీ ఇక్కడే తీశారండి. ఇక బ్యాక్గ్రౌండ్ కూడా కనపడుతుంది మీకు, ఓంకారం ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా కనపడతాయి మీకు అందులో. ఈ గుళ్ళోనే ఈ అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తారు ఆ సీన్లో. కనక మహాలక్ష్మి అమ్మవారు అండి ఈ గ్రామ దేవత. ఇక్కడ ఈ పైన ఆర్చ్ ఉంది కదా, ఇది సినిమాలో కనపడుతుందండి. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత హీరో హీరోయిన్లను నడుచుకుంటూ వచ్చేస్తారు, ఇలాగే మాట్లాడుకుంటా ఈ మెట్లు దిగి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తారండి. ఈ ఆత్రేయపురం గ్రామంలోనే ఒక అద్భుతమైన లొకేషన్ ఉందండి, చాలా క్లాస్ లొకేషను. ఈ సినిమాకి హైలైట్ సీన్ అక్కడే తీశారు. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే మనం ఇదిగో కనపడుతున్నాయి కదా ఈ పొలాల గట్ల మధ్యలో నుంచి సన్న రోడ్లోనే వెళ్ళాలండి. ఇది దాదాపు కిలోమీటర్న్నర వెళ్తే, కానీ ఆ లొకేషన్ రాదు. ఆ రోడ్డు ఇది పొలాల మధ్యలోంచి వెళ్తుంది ఈ రోడ్డు. ఏంటి ఆ లొకేషన్ అనుకుంటున్నారా? అదే ఈ లొకేషన్ అండి, జేకే రాజు గెస్ట్ హౌస్. ఈ లోపల తీశారండి. సినిమా హిట్ అవ్వటానికి ఇక్కడ తీసిన సీన్ కూడా ఒక కారణం కింద చెప్పొచ్చు. ఎందుకంటే హీరో హీరోయిన్ల హాట్ హాట్ సన్నివేశాలన్నీ ఈ లోపలే చిత్రీకరించారండి. రండి వెళ్దాం. ఎంట్రీ ఎంత బాగుందో చూసారా, ఇది నిజంగా సినిమా సెట్టింగ్ లాగా ఉంది. ఇది సినిమాలో వాడలేదు కానీ ఈ ఎంట్రీయే చాలా అందంగా ఉంది. ఇదేనండి ఆ సెట్టింగ్. ఏంటనుకుంటున్నారా, అదిరే అదరం పాటలో సెకండ్ హాఫ్లో వాటర్ ట్యాంక్లో కూర్చుని హీరో హీరోయిన్లు స్నానం చేసి సీన్లన్నీ కూడా ఇక్కడే తీశారండి. ఆ సినిమా హిట్ అవ్వటానికి ఇక్కడ తీసిన సీన్లు కూడా ఒక కారణం కింద చెప్పొచ్చు. ఇదే అండి అందాల లొకేషన్. అదిరే అదరం పాటలో ఈ లొకేషన్లోనే హీరో ఇక్కడ పడుకుని ఉంటాడు. ఇక్కడే ఇలా చేయి పెట్టుకుని పడుకుని ఉంటాడు. ఇలాగా హీరోయిన్ అక్కడ నిలబడి ఉంటుంది. తర్వాత హీరోయిన్ గెంటితే హీరో ఇందులో ఈ వాటర్లో, అక్కడ అప్పుడు వాటర్ లేదు కానీ అప్పుడు వాటర్ ఫుల్గా వాటర్ పెట్టారు, వాటర్లో పడతారు. పడిన తర్వాత ఆ పాటలో ఎక్కువ శృంగార సన్నివేశాలన్నీ కూడా ఈ లొకేషన్లోనే చిత్రీకరించారండి. ఇక్కడ ఇందులోనే అప్పుడు ఫుల్గా వాటర్ ఉంటుంది, వాటర్లో హీరోయిన్ లిప్ లాక్ ముద్దు పెట్టుకునే సన్నివేశం ఇక్కడే జరిగిందండి. యూత్కి బాగా ఈ సినిమా అట్రాక్ట్ అవ్వటానికి కారణం ఇక్కడ తీసిన సన్నివేశాలని కూడా చెప్పొచ్చు. యూత్కి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఇక్కడ సన్నివేశాలు తీశారు. ఈ అజయ్ భూపతి రామ్ గోపాల్ వర్మ గారి శిష్యుడండి. రామ్ గోపాల్ వర్మ గారి కంటెంటు ఇక్కడ తీసిన షూటింగ్లో కనపడుతుంది. ఆ శృంగారం రామ్ గోపాల్ వర్మ ఎలా తీస్తాడో అలాగా ఆ టైప్లో లిప్ లాక్ సీన్లతోటి హీరో హీరోయిన్ ముద్దులు పెట్టుకునే సీన్లు, ఈ రొమాంటిక్ సన్నివేశం చాలా అందంగా ఇక్కడ దర్శకుడు చిత్రీకరించాడండి. ఇది ఆత్రేయపురం నుంచి వాడపల్లి దారిలో ఉంది ఈ లొకేషను. చాలా అద్భుతమైన లొకేషన్ అండి ఇది. ఇక్కడ ఈ కొలంలోనే తీశారు షూటింగ్. చూడొచ్చు ఈ తామర పువ్వులు, అక్కడ కలవ పువ్వు, తామరాకులు చూస్తున్నారు కదా, ఈ తామరాకులు కలవ పువ్వు. అంటే ఇప్పుడు సమ్మర్ మీద సరిగ్గా లేవండి, సమ్మర్లో ఎండకి వాటర్ కూడా తక్కువ ఉంది. అప్పుడు చాలా అందంగా కనిపించింది అప్పుడు లొకేషను. వాటర్ ఫుల్గా పెడితే ఇప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది వాటర్ తక్కువ, సమ్మర్ మీద వాటర్ తక్కువ వల్ల అలా కనపడుతుంది. ఈ చూడొచ్చు ఈ మూలనే కలపు ఎంత అందంగా కనపడుతుందో. దర్శకుడి నైపుణ్యం అంతా ఇటువంటి సీన్లోనే కనపడుతుందండి. ఏరుకోరి కొన్ని కొన్ని లొకేషన్లు ఎంచుకుంటారు. అటువంటి ఎంచుకున్న లొకేషన్లో ఈ లొకేషన్ కూడా చాలా అద్భుతమైన లొకేషన్ అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ని అందంగా చూపించడంతో పాటు సినిమా హిట్కి అవసరమైన కంటెంట్ని ఈ లొకేషన్లోనే దర్శకుడి భూపతి చూపించాడండి. ఇది ఆత్రేయపురంలో ఉన్న మహాత్మా గాంధీ జూనియర్ కాలేజీ అండి.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులు అందరూ వచ్చి ఈ కాలేజీలోనే చదువుకుంటూ ఉంటారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఒక ప్రధాన సన్నివేశం ఈ కాలేజీలో చిత్రీకరించారండి. ఆ సన్నివేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఈ కాలేజీలో ఎక్కడెక్కడ షూటింగ్ చేశారన్న చూద్దాం రండి. సినిమా మొత్తం సీరియస్గా కొనసాగుతుందండి. అందులో సినిమాలో ఒకే ఒక హాస్య సన్నివేశం ఉంటుందండి. తమిళ హీరో ర్యాంకీ హీరో డాడీ కింద యాక్ట్ చేశాడండి ఈ సినిమాలో. ర్యాంకీకి ర్యాంకీ అసిస్టెంట్కి కొన్ని హాస్య సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయండి. ఇక్కడ వాలీబాల్ ఆడుతూ ఉంటారు. వాలీబాల్ ఆడి ప్లేస్ ఇదే అండి. ఆ సినిమాలో వాలీబాల్ ఆడుతుంటే ర్యాంకీ ఇక్కడ జీప్ మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఒక ఇద్దరు ఆడపిల్లలు వస్తూ ఉంటే వాళ్ళకి బాల్ తగులుతుంది. బాల్ తగలగానే ర్యాంకీ వెళ్ళి, అమ్మ దెబ్బ తగిలిందని అడిగి, మీ అమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మ పేరు చెప్తాడు. ఓహో, వాళ్ళ అమ్మ ఇతనికి మాజీ లవర్ కింద క్రియేట్ చేస్తారు సినిమాలో. దాన్ని ఆట పట్టిస్తా ఇతని అసిస్టెంట్ టీచ్ చేస్తాడు. ఆ సీన్ అంతా ఇక్కడే జరిగిందండి. అది అయిపోయిన తర్వాత హీరో రావటం ర్యాంకీకి, నేను హీరోయిన్ ప్రేమిస్తున్నానని చెప్పే షూటింగ్ మొత్తం ఇక్కడ ఈ ప్లేస్లోనే జరిగిందండి. మొత్తం ఇదే ప్లేసు. ఇక్కడే కార్తికేయ ఈయన జీప్ మీద ఇక్కడ కూర్చొని ఉంటాడు. కార్తికేయ బండి మీద వస్తాడు. ఇలా వచ్చి ఇక్కడ ఆగి వచ్చి, డాడీ నేను ఇలాగా హీరోయిన్ ప్రేమిస్తున్నానని చెప్పి సన్నివేశం అంతా కూడా ఇక్కడే తీశారండి. అది వాలీబాల్, వాలీబాల్ ఆడిన సన్నివేశం. అది బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాలేజ్ ఇదే, మహాత్మా గాంధీ కాలేజ్ ఇదేనండి. ఈ ప్లేస్ చూస్తే మీకు గుర్తొస్తుంది కదా, హీరోయిన్ ఇక్కడే బాధ్యపట వేసుకుని కూర్చుని ఉంటుంది. హీరో ఈ రోడ్లో బైక్ మీద వస్తూ ఉంటాడు. ఇలాగా వచ్చిన తర్వాత హీరో విరహవేదన అనిపిస్తూ హీరోయిన్ ఊహించుకుంటూ పాట ఒకటి ఉంటుందండి. ఆ పాటలో హీరోయిన్ దగ్గరికి రాగానే ఆ సినిమాలో మొదట్లో సన్నివేశం ఉంటుందండి. హీరోయిన్ ఇక్కడ కూర్చుని ఉంటుంది, బాధ్యపట వేసుకుని కూర్చుని ఉంటుంది. హీరో అటు నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గరికి మెల్లిగా నడుచుకుంటూ వస్తాడు. హీరోయిన్ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇలా టచ్ చేస్తాడు. టచ్ చేసిన వెంటనే హీరోయిన్ వెంటనే మాయమైపోద్ది. ఆ సీన్ ఇక్కడే తీశారండి, ఇదే లొకేషను. హీరోయిన్ కూర్చునేది అయితే ఇక్కడ కూర్చుంటుంది. హీరో అటు చూడొచ్చు ఆ రోడ్డు, ఆ రోడ్డు హీరో బండి మీద వచ్చే రోడ్డు అదే. ఆ రోడ్లోనే బండి మీద వస్తాడు. బండి మీద వచ్చి ఇక్కడికి వస్తాడు హీరో. ఇక్కడికి వచ్చి దిమ్మ మీద బాచిపట్నం వేసుకున్న హీరోయిన్ చూసి అలా ఆనందంగా దగ్గరికి వచ్చి హీరోయిన్ పట్టుకోగాని హీరోయిన్ ఒక్కసారిగా మాయమైపోద్ది. ఆ సీన్ పూర్తి ఇక్కడే తీశారండి. ఇదండి ఈరోజు ఈ ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆత్రేయపురం గ్రామంలో ఎక్కడెక్కడ ఏ సీన్లు చూశారో, ఎక్కడెక్కడ ఏ పాటలు చిత్రీకరించారు, ఎక్కడెక్కడ ఏ సీన్లు తీశారన్నది తెలుసుకున్నాం కదా. మరిన్ని మంచి కంటెంట్లు మంచి స్టోరీలతో మళ్ళీ కలుసుకుందాం. ఇటువంటి మంచి స్టోరీలు మంచి కంటెంట్ల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ.